టీడీపీ ఉమ్మడి కూటమిలో టికెట్టు దక్కని ఆశావాహనలు బుజ్జగించే పనిలో పడ్డారు. ఏలూరులో ఉమ్మడి అభ్యర్థి టికెట్టు దక్కని జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడికి పవన్ కళ్యాణ్ నుండి హామీ రావడంతో అసంతృప్తి వీడారు. ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణతో కలిసి ప్రచారంలో ముందుకు సాగారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించటమే లక్ష్యంగా కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటామని అప్పలనాయుడు ధీమా వ్యక్తం చేశారు. మరి అందరూ కూడా కలిసికట్టుగా చేసుకోమని చెప్పి వాళ్ళు కూడా జనసేన అధినాయకత్వం చెప్పడం, అలాగే మా నాయకుడు లోకేష్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన కూడా రేపు ఎల్లుండో మరి రెడ్డప్పలనాయుడు గారికి ఫోన్ చేయడం అనేది జరుగుద్ది. ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ కూడా పెట్టమన్నారు, నేను కూడా పెట్టా. తప్పనిసరిగా ఏదైతే మరి అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా నాకు ఇచ్చారో రేపొద్దున మరి ఏదైతే మేము ఇద్దరం కూడా కష్టపడి మరి ప్రజలందరినీ కూడా చైతన్య పరిస్థితుల్లో ఇద్దరం కూడా కష్టపడ్డాం. ఎవరు వంతు వాళ్ళు, మేమో పక్క వాళ్ళో పక్క, ఏదైనా సరే మా అంతిమ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలి, ఏలూరులో జనసేన టీడీపీ జెండా ఎగరాలనేది. మరి రెడ్డప్పలనాయుడు గారికి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆయన ఏదైతే ఆశిస్తున్నారో ఆ పదవి కంపల్సరిగా మేము ఇస్తామని చెప్పి వాళ్ళు కానీ వీళ్ళు కానీ నాయకత్వం వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే అది ప్రత్యక్ష రాజకీయం కావచ్చు, పరోక్ష రాజకీయం కావచ్చు, ఎందుకంటే అవన్నీ మా లోపల ఉల్లోపల ఉండే నిర్ణయాలు అయ్యి తప్పనిసరిగా మేము ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే మా ఇద్దరి మధ్యన ఏం పొరపచ్చలు లేవు, అలాగే మా కార్యకర్తల మధ్యన కూడా లేవు. ఎందుకంటే స్వల్పంగా ఏదైనా ఇప్పుడు బాధ అనేది ఎవరికైనా ఉంటుంది. ఒకప్పుడు ఇద్దరం మనం కష్టపడి ప్రయత్నం చేసినప్పుడు మరి ఎవరికో ఒక అవకాశం ఉంటుంది, కానీ ఆ బాధ లేకోకుండా రెండో అవకాశానికి కూడా ఆ బాధ తీరేటట్టుగా ఇవ్వాల్సిన బాధ్యతను మేము తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా చెప్తున్నాం. ఆయన పిలుపు అందించడం మరి అందరూ కూడా కలిసికట్టుగా చేసుకోమని చెప్పి వాళ్ళు కూడా జనసేన అధినాయకత్వం చెప్పడం, అలాగే మా నాయకుడు లోకేష్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన కూడా రేపు ఎల్లుండో మరి రెడ్డప్పలనాయుడు